అవామ్ న్యూస్ కి స్వాగతం. కాళేశ్వరం జలాలతో నియోజకవర్గంలోని గడ్డెనబాబు ప్రాజెక్టును నింపే అంశాన్ని పరిశీలించాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సీఎం కేసీఆర్ కు విన్నవించారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం ను కలిసి నియోజకవర్గంలోని సమస్యలను వివరించారు. గడ్డెనవాగు ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరుతో పాటు బైంస పట్టణ వాసులకు తాగునీరు అందిస్తున్నామని వివరించారు. మిషన్ భగీరథ ద్వారా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు గడ్డెనవాగు ప్రాజెక్టు నుంచే నీటిని సరఫరా చేస్తున్నామని, భవిష్యత్తులో సాగునీటికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుందని తెలిపారు. కాళేశ్వరం నీటితో గడ్డెనవాగు ప్రాజెక్టును నింపితే ఈ సమస్య పరిష్కరించవచ్చన్నారు. అలాగే నియోజకవర్గంలో మిషన్ భగీరథ పనులు త్వరగా పూర్తి చేసేలా ఆదేశించి అన్ని గ్రామాలకు తాగునీరు అందించేలా చూడాలన్నారు. వెంటనే ఆ పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన సీఎం జిల్లా మంత్రి ఇంద్రాకరణ్ రెడ్డితో సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు అధికారులతో సమీక్షించి చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గానికి 2 జూనియర్ కళాశాలలు కేటాయించాలని, అలాగే నియోజకవర్గ కేంద్రమైన ముదల్తో పాటు బైంస పట్టణ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్నారు. బైంస పట్టణ ఆర్టీసీ కార్మికులు ఈరోజు ఉదయం తెల్లవారుజామున బైంస బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. బస్సులు బయట వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులు పోలీసుల మధ్య ఆందోళన కావడంతో పలువురు ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అన్ని రకాల ట్రాక్స్ల బకాయిలను ప్రభుత్వం మొండి వైఖరి బైంస పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరారు. వీరికి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రుక్మిణిబాయి మురళీగౌడ్ జెండా ఊపి వారిని పంపించారు. ఈ సందర్భంగా మురళీగౌడ్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన సులభతరమైన వ్యవసాయాన్ని అందించాలనే సదుద్దేశంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులను పంపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎజాజ్ ఖాన్, రమేష్ మాసెట్టివార్ తదితరులు పాల్గొన్నారు. మోసం వచ్చి
व्यवसाय मार्केट कमिटी तरफ बैंसा व्यवसाय मार्केट पालक वर्ग सभ्यु डायरेक्टर अंदर व्यवसाय स्टडी टूर गुरी इकडन बैलदेर तेलंगाना आंध्र तमिलनाडु ई विधम राष्ट्र द्वारा इकड उ मार्केट फेसिलिटी गुरी आंटे पट पड़ी मल्ला आ पंटने ये विधि मार्केट तस्को मार्केट लपट मन दर उ मार्केट व्यवस्था एट्ला अदे विधा आ एरिया लपट मार्केट व्यवस्था एट्ला दाने स्टडी चेयर गुरी वीलू जो प्रति रे संवर रे संवर लपट वीलू अट पंपी आ स्टडी टूर गुरी तेजकोनी अल मार्केट दस मार्केट इंप्लीमेंट अनुगुण वीलू पड़ी काबटी वील प्रयाणम सुख में मंच सागरू सलू जय हिंद जय तेलंगाणा। बैसा शहर में आज एएमसी मार्केट की जानिब से हमारे जनाब अर्दिल अजीज रुकन असम्बली मधोल जी विठल रेड्डी साहब की हिदायत पर हमारे एएमसी चेयरमैन जनाब मुरली गौड़ साहब की क़यादत में आज हमारे एएमसी डायरेक्टर्स तमाम और ऑफिस के दो आदमी टूर पर जा रहे हैं ताकि किसानों के मसाइल को किस तरीके से हल किया जाए। ये टूर खाली टूर नहीं है बल्कि जो हुकूमत रियासती हुकूमत तेलंगाना की जानिब से ये टूर निकाला जा रहा है। अभी अभी सेक्रेटरी साहब और एएमसी चेयरमैन साहब ने कहा कि टूर हमारे लिए कुछ आइन होना चाहिए क्योंकि हमारा ये मार्केट ऐसा है जो तेलंगाना में नंबर वन आता है और यहाँ पर किसानों के मसाइल को हल करने के लिए ये मार्केट कमेटी चल रहा है। अल्हम्दुलिल्लाह अल्लाह का करम है कि आज मार्केट जो तेलंगाना में सब में ज़्यादा खरीदी और फरोख्त होता है और काश्तकार भी बहुत ही खुश है और हुकूमत का एक ही मकसद है कि जो किसानों को जो मसाइल है उसको हल करने के लिए ये हुकूमत चल रही है और खसूसी तौर पर हमारे मुरली गौड़ साहब और ये कमेटी और हमारे सेक्रेटरी साहब तमाम डायरेक्टर सब का एक ही है कि जो है भैंसा पुरसकून तरीके से मार्केट कमेटी का लेन और देन बराबर हो सके, इसलिए ये टूर को जाया जा रहा है। मैं तमाम डायरेक्टरों को मुबारकबाद पेश करता हूं और नेक ख्वाहिशात से यही कहता हूं कि भगवान से अल्लाह से दुआ करो कि हमारा भैंसा मार्केट फले फूले और आगे बढ़े। अब न्यूज इंतर समाप्त रेपटी वार्ता मल्ल कल नमस्कार।